హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి, అవీర ఫర్టిలిటీ సికింద్రాబాద్ సెంటర్ నుంచి కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము ఎగ్స్, వాటి నంబరు, క్వాలిటీ, ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి అనే దాని గురించి ఎక్కువ ఈ కాలంలో చాలామంది మాకు ఎగ్స్ కౌంట్ తక్కువ ఉందన్నారు అనే వరితోటి వస్తుంటారు. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ మీకు ఇవ్వదలుచుకున్నాను. సో ఇదేంటంటే, ఇప్పుడు ఆడవాళ్లలో ఉన్న ఎగ్స్ ప్రతి రోజు రోజు అంటే నెల నెల సంవత్సరాలుగా తగ్గిపోవటమే కానీ పెరగటం అనేది ఉండదు. ఇది నెంబర్ వన్ పాయింట్. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి కొన్ని వేల, కొన్ని లక్షల గుడ్లు అనేది ఈ ఓవరీస్లో ఉంటాయి. అదే పుట్టినప్పుడు 1 నుంచి 1.5 మిలియన్స్ వరకు ఉండొచ్చు. పుట్టుకతోటే కొందరు బేబీస్లో కొంచెం తక్కువ గుడ్డుతో కూడా పుట్టచ్చు. అదే శిశువు ప్యుబర్టీ అంటే పెద్ద మనిషి అయ్యే టైంకి 50-60% ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి. సో యాజ్ ఇట్ ఈస్ అప్పటి నుంచి పీరియడ్స్ అయినప్పుడు ప్రతి నెలలో కూడా చాలా ఎగ్స్ తగ్గిపోతూ సుమారుగా 40-42 సంవత్సరాలు 45 సంవత్సరాలకి ఆల్మోస్ట్ ఎగ్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి. అందువల్ల ఎగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయి దాని తర్వాత మెనోపాజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది న్యాచురల్గా జరిగే ప్రొసీజర్. సో దీంట్లో ఏంటంటే, మామూలుగా 30-35 ఏజ్ గ్రూప్లో సరిపడా ఎగ్స్ ఉంటాయి. వాట్ ఈజ్ నార్మల్ ఎగ్ కౌంట్ అన్నట్టయితే సుమారుగా మనకి మోర్ దెన్ 10-12 ఎగ్స్ టోటల్గా ఉన్నట్టయితే దాన్ని మనం నార్మల్గా చెప్పుకుంటాం. అంటే ఈచ్ సైడ్ 5-7, 5-6 అలా ఉండాలి, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీలో. ఎనీథింగ్ లెస్ దాన్ 5 ఎగ్స్ ఉన్నట్టయితే బోత్ ద సైడ్స్ కలిపి దాన్ని పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. సో ఈ ఎగ్ రిజర్వ్ గురించి మనం చూసుకున్నట్టయితే ఎవరిలో ఇది తక్కువ ఉంటుంది, ఎందుకు తక్కువ ఉంటుంది అనేది మనము చూద్దాం. ఇది పూర్ ఓవేరియన్ రిజర్వ్కి రీజన్స్ ఏంటంటే, ఒకటి ఏజ్. ఏజ్ ప్రకారంగా అందరిలోనూ ఫిజియలాజికల్గా ఎగ్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో ఈ ఏజ్ అనేది న్యాచురల్గా కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ కోసము అనేది ఈ ఏజ్ గ్రూప్ వరకే ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవడం మంచిది. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అయ్యి ఇప్పుడు వర్క్ వైజ్ ప్రొఫెషనల్గా ఇంకొంచెం టైం తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయటం ఇలా చేస్తున్నారు కాబట్టి పేషెంట్ వచ్చేసరికి అంటే వాళ్ళు ఆల్రెడీ 37-38 ఆర్ నియరింగ్ 40లో వచ్చేసరికి న్యాచురల్గా వాళ్ళలో ఎగ్ నంబరు తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే, కొందరిలో బై బర్తే ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దానికి రీజన్స్ ఏమిటి అన్నట్టయితే, అంటే వాళ్ళలో 30-25 ఏజ్ గ్రూప్లోనే చాలా తక్కువ ఎగ్స్ చూస్తాం. దానికి ఏంటంటే జెనెటిక్ రీజన్స్ ఉండుండొచ్చు. అంటే పుట్టుకతోటే తక్కువ ఉన్న వాళ్ళల్లో హెరిడిటరీగా కానీ లేదా జెనెటికల్గా ఏదైనా క్రోమోజోమల్లో డిఫెక్ట్స్ ఉండటం వల్ల కానీ ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, ఓవరీస్ పైన ఏదైనా ట్రీట్మెంట్స్ అయినట్టయితే, ఓవరీస్లో ఏదైనా సిస్ట్ ఉంది, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంది, సో అందులో సిస్టెక్టమీ చేశారు, లేకపోతే ఓవేరియన్ డ్రిల్లింగ్ పిసిఓఎడి ఉందనేసి కొందరు హైపర్ యాక్టివ్గా ఎంథూజియాస్టిక్గా చాలా ఎక్కువ డ్రిల్లింగ్ చేసేసి అన్నీ దాన్ని కాల్ చేసినట్టయితే, మైక్రోకాటరీ చేసినట్టయితే కూడా ఓవేరియన్ రిజర్వ్ అలాంటి వాళ్ళల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. చాలా తక్కువగా ఎగ్స్ అనేవి 30స్లోకి వెళ్ళినాక చాలా తేడా కనిపిస్తుంటుంది. సో ఇలా ఓవరీస్ మీద ఆపరేషన్ జరిగిన వాళ్ళు, లేదంటే ఏదన్నా అసలు కంప్లీట్గా ఓవరీ తీసేయడం జరిగింది, అంటే ఏదన్నా ఓవరీ ట్విస్ట్ అయింది అలాంటప్పుడు ఓవరీ తీసేయటం, అలాగే క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ ఇలా ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. సో వీళ్ళల్లో ఇంత తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం డయాగ్నోస్ చేస్తాం? అసలు ఓవరీస్లో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలుసుకోవటానికి బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఈ రెండు పద్ధతుల ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. స్కానింగ్లో బోత్ ద సైట్స్ రెండు వైపులా కూడా 5 ఫాలికిల్స్ కంటే తక్కువ ఉన్నట్టయితే డే 2న మనము ఈ స్కాన్ చేస్తాము. యాంట్రల్ ఫాలికిల్ కౌంట్ అంటాం, ఏఎఫ్సి, అది లెస్ దాన్ 5 ఉన్నట్టయితే లో ఓవేరియన్ రిజర్వ్గా తీసుకుంటాం. అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా ఎఫ్ఎస్హెచ్ మోర్ దెన్ 10 ఆర్ 11 ఉండి ఏఎంహెచ్ లెస్ దాన్ ఉన్న వాళ్ళని మనము పోర్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది అనేది మనం చెప్తామన్నమాట. సో ఇలా మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇలా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత మరి ఏంటి, వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, ఏంటి అంటే బెస్ట్ థింగ్ ఈజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. నంబర్ 1,
రెండోది మనము ఏ ట్రీట్మెంట్స్ వల్ల కూడా అంటే సింపుల్ పద్ధతుల ద్వారా ఎగ్ కౌంట్ అనేది పెంచలేము, అలాగే క్వాలిటీ కూడా పెంచలేము. కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి, లైక్ టెస్టోస్టెరాన్ జెల్ తీసుకోవడము, డిహెచ్ఏ వీటిలో కోక్యూ ఇవ్వటము, వీటి ద్వారా ఏంటంటే అవైలబుల్ ఫాలికిల్స్, యాంట్రల్ ఫాలికిల్స్ ఊసైట్ ఉన్నవి అవి డ్రగ్స్కి రెస్పాండ్ అయ్యి మనకి బెటర్ ఈల్డ్ ఇవ్వచ్చు. సో అలాంటి మెడిసిన్స్ 2 to 3 months ప్రయర్ టు ట్రీట్మెంటు ఇవ్వటం అనేది బెస్ట్ థింగ్. దాని తర్వాత ఓవేరియన్ ఓవరీలోకి పిఆర్పి ట్రీట్మెంట్ కానీ లేకపోతే స్టెమ్ సెల్ థెరపీ, బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ తీసి ఓవరీస్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయటము, లేకపోతే ఓవేరియన్ ఆర్టరీలోకి ఇంజెక్ట్ చేసి దాని ద్వారా ఓవరీస్లో స్టిమ్యులేట్ చేసి ఉన్న రిజర్వ్ని మనం యూటిలైజ్ చేసుకోవటం అనేది కూడా ఒక టెక్నిక్. సో ఈ పద్ధతుల ద్వారా కూడా కొంతవరకు మనకి రెస్పాన్స్ ఉంటుంది. సో యాజ్ వి సీ వెన్ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది అన్నప్పుడు డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయని. అలాంటప్పుడు విపరీతంగా ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసేసుకుంటూ ఏదో ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్న ఎగ్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ కాకుండా ప్రాపర్గా ఒక కన్సల్టెంట్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అయితే మీకు త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మీరు డిస్కస్ చేసి అది ఫాలో అవ్వడం చాలా మంచిది. థ్యాంక్ యూ.